నాకు చెప్పాడు గోవర్ధన్ రెడ్డికి డాక్టరేట్ ఇవాళ తిట్టు తిట్టమని. సరే నేను ఏదో చదువుకున్నా, డాక్టరేట్ చేస్తున్నా, రీసెర్చ్ స్కాలర్ని పోయి అప్లై చేస్తున్నా. తమరు ఏం చదివారో నాకు తెలియదు. తమరు రోజు ఇంటర్మీడియట్ అని నాకు ఉన్నటువంటి విషయం, తమరు డిగ్రీ చేశారని ఎక్కడ డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకున్నారని విన్నా. ఆ డిగ్రీ ఎంతవరకు తెలియదు. కాబట్టి ఒకవేళ నీకు ధైర్యం ఉంటే ఆ డిగ్రీ ప్రశ్న పత్రాలు కూడా తీసుకొచ్చి చూపిస్తే బాగుంటుంది. ఆన్సర్ నువ్వు రాసినటువంటి ఏమి రాసావో దానికి అది కూడా బాగుంటుంది. అయితే ఈడేమన్నాడంటే గోవర్ధన్ రెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలన్నాడు. నాకు డాక్టరేట్ ఇవ్వాల్సింది ఒకవేళ నేను చదువుకుంటే విక్రమసింహపురి యూనివర్సిటీ డాక్టరేట్ చేస్తాను. కానీ నీ అని డాక్టరేట్లు నేను నా జీవితంలో పొందలేను. ఎందుకంటే మిల్లర్ దగ్గర ముడుపులు తీసుకున్న దానికి ఒక డాక్టరేట్ ఇవ్వాలా, క్రికెట్ కిట్లు అమ్ముకున్న దానికి ఒక డాక్టరేట్ ఇవ్వాలా, రైతురథం తీసుకున్న దానికి ఒక డాక్టరేట్ ఇవ్వాలా, పనులు చేయకుండా నీరు చెట్టు పెట్టిన దానికి ఒక డాక్టరేట్ ఇవ్వాలా, ఏదగారిలో భూములు అమ్ముకున్న దానికి. వేరేవాళ్ళ బామ్మ నువ్వు మీ బావగారు కలిసి వేరులో వాళ్ళ భూమి అమ్మేశావు. అమ్మేస్తే వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిన్ను 4 గంటలు కూర్చోబెట్టారు. నువ్వేమంటున్నావు, నన్ను 4 గంటలు కూర్చోబెట్టాను. పాపం బాటిల్లు కడుక్కునేటువంటి పేదవాడు ఒకడు బెట్రాసి నుంచి వస్తే వాడిని మోసం చేసి ఊళ్ళో వాడి భూమి నువ్వు మీ బావా ఇద్దరు అమ్మితే, వాడు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే, నువ్వు హైకోర్టులో పోయి విచారణ చేస్తే, ఆ ఒరిజినల్ ఓనర్ వచ్చి ఆ భూమిని ఆక్రమిస్తే, పాపం ఆ బాటిల్ కడుక్కునేటువంటి వాడు రోడ్డు మీద పడ్డాడు 50 లక్షలు. 1 రూపాయి ఇచ్చావు నువ్వు పాపం. నీ వల్ల జరిగినటువంటి పొరపాటుకు 1 రూపాయి ఇచ్చావా? వాడిని ఇంటి గేట్లో కూడా రానిలేదు. నేను చేస్తాను ఆ పనులు, ఎప్పుడన్నా చేశానా? కాబట్టి సిలికా మైన్స్ దోపిడీలో నీకు డాక్టరేట్ ఇవ్వాలి. ఎన్ని డాక్టరేట్ ఇచ్చినా నీకు తక్కువే. కాబట్టి మంచి చెప్పాడు, ఫస్ట్ వాళ్ళందరికీ టికెట్లు పెడతాను, సింగపూర్ మలేషియా దేశం చూపిస్తాను అని చెప్పి చెప్పాడు. అందాక దేనికి సింగపూర్ మలేషియాకి టికెట్లు పాపం ఖర్చు ఎక్కువ, నీకు కాణిపాకం దాకానో గోలకముడి దాకానో పోదాం అంటే రాకపోతే. ఎందుకు సింగపూర్ దేనికి? దా పోదాం, రేపు పోదాం రా. నేను చెప్పినాను కదా చిత్తూరు జిల్లాలో కాణిపాకం, పక్కనే గోలకముడి. నువ్వు ప్రమాణం చేయడానికి ఏడకాడకు వస్తే సరిపోతాయా? నువ్వు అవినీతి పరుడు కాదని అంటే నేను సింగపూర్కి పోతాను మళ్ళీ. నువ్వు పోతావు, తప్పేమిలే. ప్రస్తుత వాళ్ళందరినీ తీసుకో, వాళ్ళందరినీ తీసుకోవడం నేను దగ్గరుంది. రేపు పెట్టేసి పోయి సొద్దాం గోలకముడి పోయి. నేను చెప్పినటువంటి దానికి కట్టుబడి రైతుల విషయంలో అన్యాయం చేయలేదని నేను ప్రమాణం చేస్తా. రైతుల విషయంలో నేను ఎప్పుడు రూపాయి డబ్బులు తీసుకోలేదు, నువ్వు ప్రమాణం చేయి. ఇప్పుడు చెప్పిన ఎన్ని చెయ్యి. యాష్ మాలో నేను రూపాయి తీసుకోలేదని చెప్పి చెప్పిన చెయ్యి. తప్పేమలేదు కదా. కాబట్టి ఇవన్నీ అడిగితే ఆయన గోవర్ధన్ రెడ్డి భాష బాగలేదంటే ఏమి భాష మాట్లాడాలి చెప్పండి? ఏం మాట్లాడాలా అంటే, నువ్వు అవినీతి చేయడం తప్పులేదు కానీ నేను మాట్లాడడం తప్ప. ఎవడన్నా ఈ జిల్లాలో చంద్రమోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదనుకుంటే నన్ను తిడతాడు. చెప్ప, పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావు బుద్ధి లేకుండాను. చంద్రమోహన్ రెడ్డి గురించి మాకు చెప్తాను. పసి పుట్టిన పిల్లవాడు చెప్తాడు చంద్రమోహన్ రెడ్డి ఎంత అవినీతి పరుడు. చంద్రమోహన్ రెడ్డి అవినీతికి వేరే సాక్ష్యాలు ఏమీ అవసరం లే. 2014 ఎన్నికల్లో జోలి పట్టుకుని తిరిగాడు, నా దగ్గర డబ్బులు లేవు. వాస్తవం కాదా మీరు అడగండి. జోలే పడలేదు. 2019 వచ్చేటప్పటికి ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఏమి మల్టీనేషనల్ వ్యాపారాలు చేస్తే, బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే వ్యాపారాలు చేస్తే ఒక్కసారిగా కుబేరుడు అవుతావు. అయితే ఓటుకు 1000 ఇచ్చావు, కాలనీలు కొన్నావు. దీనికి సమాధానం చెప్పు. నీ ఆత్మ ఒకవేళ నువ్వు బయటకు చెప్పలేకపోవచ్చు, నీ ఆత్మను నువ్వు ప్రశ్నించుకో. ఒరే ఆ రోజు నా పరిస్థితి ఏంది, 2014లో అధికారం వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంది అనేటువంటిది ఎవరికి చెప్పలే. నీ కుటుంబ సభ్యులు నువ్వు కూర్చుంటే ఏమి వ్యాపారం చేస్తే, ఏం వ్యాపార సంస్థల్లో నువ్వు పెట్టుబడులు పెడితే, ఏమమ్మి పెట్టుబడులు పెడితే, అదేమంటే నేను దివాలా తీశాను. నీకు వచ్చినటువంటి ఆస్తి ఎంత, నీకు ఈరోజు ఉన్నది ఎంత, నువ్వు ఖర్చు పెట్టుకుంది ఎంత, నువ్వు ఇంతవరకు నడిపింది ఎంత, నువ్వు అప్పులు పాలైంది ఎక్కడ, ఏడయో నువ్వు అప్పులు పాలు, బ్రహ్మాండంగా ఉండవు. కాబట్టి నువ్వు సంపాదన గురించి మేము అడగటంలే. నువ్వు ఎడైనా సంపాదించుకో, నా మీద చెప్పాడు ఎవడుకో నాకు అక్కడ షేర్లు ఉన్నాయి, ఇక్కడ షేర్లు ఉన్నాయి, అది ఇది నేను చెప్పి చెప్పినానని నాకేం ఇబ్బందిలే. నువ్వు ఏది చెప్పినా కూడా నీ నోటుకుండా వచ్చేటువంటి వాటి గురించి నేనేం భయపడను, బాధపడను. కాబట్టి తప్పనిసరిగా అన్ని విషయాల మీద చంద్రమోహన్ రెడ్డి తొందరపడద్దు. సుందరా నీకెందుకు అంత తొందర అని చెప్పి పాపం తొందరపడుతుంది దీనికి నాయన. నాలుగు లోపి పడితే అన్ని విచారణ జరగద్ది, అన్నిటిలో వాస్తవాలు వెలుగు చూస్తాయి, బయటకు వస్తుంది. కాబట్టి నువ్వు మాట్లాడుకున్నది నువ్వు మాట్లాడుకోవచ్చు, కానీ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా విచారణ చేపడతాం. రైతుల విషయానికి సంబంధించి నీలాగా రైతులను మోసం చేయం, రైతులను మభ్యపెట్టం, రైతులను అన్యాయం చేయం. తప్పనిసరిగా రైతులకు సంబంధించి ఏదన్నా చేయగలిగితే అంత ఇంత న్యాయం చేస్తామని చెప్పి చెప్పి గౌరవనీయులైనటువంటి పూజ్యులైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి సమూహంగా విన్నవించుకుంటాం.